ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ పై ఉండే స్టార్ రేటింగ్ ఏంటి? ఈ స్టార్ రేటింగ్ ఎవరు ఇస్తారు? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇవి ఎన్ని రకాలు? ఫాల్స్ స్టార్ రేటింగ్స్ ఉన్న ప్రోడక్ట్స్ని ఎలా తెలుసుకోవాలి? వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో మీకోసం. ఒక ఎలక్ట్రికల్ అప్లయన్స్ని కొనేటప్పుడు మన మనసులో మొదటగా వచ్చే ఆలోచన ఆ వస్తువు యొక్క ధర, దాంట్లో ఉన్న ఫీచర్స్, అలాగే దాని డిజైన్ గురించి ఆలోచిస్తాం. ఒక వస్తువుని కొనేప్పుడు ముఖ్యంగా దాని ధరని బట్టి కొనాలా వద్దా అని ఆలోచిస్తాం. ఇక్కడే మనం తప్పు చేసేది. మనం ఎక్కువగా దాని ప్రైస్ మీద కాన్సన్ట్రేట్ చేసి అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తాం. అదే దాని కాస్ట్ ఆఫ్ యూజింగ్. ఇక్కడ కాస్ట్ ఆఫ్ యూజింగ్ అంటే ఆ ఎలక్ట్రికల్ అప్లయన్స్ని వాడినప్పుడు మనకు వచ్చే కరెంట్ బిల్ అన్నమాట. అయితే టీవీలు, రిఫ్రిజరేటర్స్ని మనం చాలా సంవత్సరాలు వాడతాం. అయితే ఇలాంటి వాటిని కొనేప్పుడు మనం కాస్ట్ ఆఫ్ యూజింగ్ని పరిగణనలోకి తీసుకోవాలి. అయితే మరి ఏ వస్తువు ఎంత పవర్ కాలుస్తుందో అంచనా వేయడం మనకి సాధ్యం కాదు. అలాంటప్పుడు ఎలా కాస్ట్ ఆఫ్ యూజింగ్ని చూడాలి అనే డౌట్ ఉంటుంది అందరికీ. ఇలాంటి వాటిని తెలుసుకోవడానికే బీఈఈ రేటింగ్ అనేది పుట్టింది. ఈ బీఈఈ రేటింగ్ అనేది ఒక వస్తువుకి చాలా జాగ్రత్తగా అన్ని చూశాకే ఇస్తారు. అంతేకాకుండా ఈ బీఈఈ రేటింగ్ అనేది ఎవరికైనా చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇక్కడ బీఈఈ రేటింగ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే ఆ ప్రోడక్ట్కి అంత తక్కువగా పవర్ కాలుతుంది అన్నమాట. 24 గంటలు నడిచే రిఫ్రిజరేటర్లు, ఏసీలు కంటిన్యూస్గా పవర్ కాలుస్తాయి కాబట్టి ఇలాంటి వాటికి ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది చాలా అవసరం. ఈ బీఈఈ రేటింగ్ అనేది మనకు ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని కొనేప్పుడు ఈ విధంగా సహాయపడుతుంది. అసలు ఈ బీఈఈ అంటే ఏంటి? అసలు బీఈఈ మనకు ఎందుకు ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కొనడంలో సహాయం చేస్తుంది? బీఈఈ అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఈ బీఈఈ అనేది ఇండియన్ గవర్నమెంట్ స్థాపించిన ఒక ఏజెన్సీ. దీని మెయిన్ గోల్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ వాడకాన్ని మ్యాక్సిమం వీలైనంతగా తగ్గించి ఎనర్జీని కాపాడడం కోసం కృషి చేస్తుంది. మరి అసలు ఈ బీఈఈ స్టార్ రేటింగ్ అంటే ఏంటి? స్టార్ రేటింగ్ అనేది దాదాపుగా అన్ని కంపెనీల ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ పైన స్టిక్కర్ అంటించి ఉంటుంది. ఈ స్టార్ రేటింగ్ అనేది 5 స్టార్స్ వరకు ఉంటుంది. ఒక ప్రోడక్ట్ పైన ఉన్న స్టార్స్ని బట్టి అది ఎంత ఎనర్జీ ఎఫిషియంట్ అనేది మనకు అర్థమైపోతుంది. ఈ బీఈఈ స్టార్ రేటింగ్ లేబుల్స్ ఎవరు పెడతారు? 2006లో వచ్చిన స్టాండర్డ్స్ అండ్ లేబులింగ్ ప్రోగ్రామ్ ప్రకారం మ్యానుఫ్యాక్చరర్సే అప్లయన్సెస్ పై ఈ లేబుల్స్ వేస్తారు. ఎందుకు ఈ బీఈఈ స్టార్ రేటింగ్ లేబుల్లను పెడతారు? ఈ స్టార్ రేటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ప్రోడక్ట్ ఎంత పవర్ కాలుస్తుంది, ఎంత పవర్ సేవ్ చేస్తుందో కస్టమర్కి తెలియచేస్తుంది. అలాగే దీనివల్ల మ్యానుఫ్యాక్చరర్స్ కూడా తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసే ప్రోడక్ట్స్ని తయారు చేయడానికి ప్రేరేపిస్తుంది. ఎందుకంటే కస్టమర్స్ ఎక్కువ రేటింగ్ ఉన్న ప్రోడక్ట్స్కే ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి. ఈ బీఈఈ స్టార్ రేటింగ్స్ని ఎలా డిసైడ్ చేస్తారు? మామూలుగా అయితే స్టార్ రేటింగ్ అనేది ఆ ప్రోడక్ట్ యొక్క పవర్ కన్జంప్షన్ని బట్టి ఇస్తారు. కానీ 5 స్టార్ ఇచ్చే ముందు మాత్రం పవర్ మాత్రమే కాకుండా ఇంకా చాలా విషయాలు పరిగణనలోకి తీసుకుంటారట. ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్సే ప్రోడక్ట్కి రేటింగ్ ఇస్తారు, కానీ వాళ్ళ ఇష్టానికి రేటింగ్ ఇవ్వడానికి వీలు లేదు. బీఈఈ సెట్ చేసిన స్టాండర్డ్స్ అండ్ నామ్స్ ప్రకారం ప్రోడక్ట్కి రేటింగ్ ఇచ్చి లేబుల్ వేస్తారు. అయితే కొన్ని రకాల అప్లయన్సెస్కి మాత్రం తప్పకుండా స్టార్ రేటింగ్ వేయాలి. మిగతా వాటికి ఆప్షనల్, వేస్తే వేయచ్చు లేదా మ్యానుఫ్యాక్చరర్ ఇష్టం. తప్పకుండా ఎనర్జీ రేటింగ్ లేబుల్స్ ఉండాల్సిన కొన్ని ప్రోడక్ట్స్ ఏంటంటే ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజరేటర్, ట్యూబులార్ ఫ్లోరసెంట్ ల్యాంప్స్, రూమ్ ఎయిర్ కండిషనర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, కలర్ టీవీ, సిఎస్టీ ఏసీ, డైరెక్ట్ కూల్ రిఫ్రిజరేటర్, ఇంకా ఎలక్ట్రిక్ గీజర్. అయితే స్టార్ రేటింగ్ రూల్స్ అండ్ స్టాండర్డ్స్ అనేవి ప్రోడక్ట్కి వేరే విధంగా ఉంటుంది. అంతేకాకుండా స్టార్ రేటింగ్పై ప్రోడక్ట్ యొక్క ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రభావం కూడా ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే తక్కువగా పవర్ కాల్చే ప్రోడక్ట్కి ఎక్కువ స్టార్స్ ఇస్తారు, ఎక్కువగా పవర్ కాల్చే వాటికి తక్కువ స్టార్స్ ఇస్తారు. ఉదాహరణకి మీరు ఒక 110 ఏసీ కొనడానికి వెళ్ళారనుకోండి. అక్కడే ఒకే కంపెనీవి 2 ఏసీలు ఉన్నాయనుకోండి, ఒకటి 3 స్టార్, ఒకటి 5 స్టార్. అయితే వాటిలో 5 స్టార్ది తక్కువగా పవర్ కాలుస్తుంది అన్నట్టు. కాకపోతే 3 స్టార్ ఏసీ రేట్ 5 స్టార్తో పోలిస్తే తక్కువ ఉంటుంది. కానీ 3 స్టార్ది రేట్ తక్కువ ఉంది అని కొన్నారో ఫ్యూచర్లో దాని కాస్ట్ ఆఫ్ యూజింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఇయర్ ప్రభావం స్టార్ రేటింగ్పై ఎలా పడుతుందో చూడండి. ఉదాహరణకి 2016లో మీరు ఒక 5 స్టార్ రేటింగ్ ఉన్న ఫ్రిడ్జ్ కొన్నారనుకోండి, అది చాలా తక్కువ పవర్ కాలుస్తుంది.
కానీ అదే 2019లో వచ్చిన అదే 5-star రేటింగ్ ఉన్న ఫ్రిడ్జ్తో పోలిస్తే అది ఎక్కువగా పవర్ కాలుస్తుంది. దీనితో పోలిస్తే దాని రేటింగ్ పడిపోతుంది. ఎందుకంటే రోజురోజుకి పెరుగుతున్న టెక్నాలజీ వల్ల ఇంకా తక్కువ పవర్ ఖర్చు అయ్యే ఫ్రిడ్జ్లు తయారు చేయడం వల్ల. ఇలా చూస్తే 2016లో మీరు కొన్న ఫ్రిడ్జ్ ఇప్పుడున్న దానితో పోలిస్తే 3-star లేక ఇంకా తక్కువ అవుతుంది. ఇక ఈ స్టార్ రేటింగ్ లేబుల్లు బిగ్ లేబుల్, స్మాల్ లేబుల్ అని రెండు రకాలుగా ఉంటాయి. ఎక్కువసేపు వాడే ప్రోడక్ట్స్, అలాగే ఎక్కువ పవర్ తీసుకునే అప్లయన్సెస్ పై ఈ బిగ్ ఎనర్జీ రేటింగ్ లేబుల్ ఉంటుంది. ఈ లేబుల్స్ పైన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఆ ప్రోడక్ట్ ఇయర్లీ ఎంత పవర్ కన్జంప్షన్ చేస్తుందో దానిపై ఉంటుంది. అలాగే బ్రాండ్ నేమ్, ఇంకా చాలా వివరాలు ఉంటాయి. రిఫ్రిజరేటర్స్, ఎయిర్ కండిషనర్స్, గీజర్స్, వాషింగ్ మెషిన్స్, ఇవన్నీ బిగ్ లేబుల్ ఉండే ప్రోడక్ట్స్. తక్కువగా పవర్ కన్జ్యూమ్ చేసే అప్లయన్సెస్ పై స్మాల్ లేబుల్స్ ఉంటాయి. వీటిపై సింపుల్గా స్టార్ రేటింగ్ మాత్రమే ఉంటుంది. సీలింగ్ ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఇంకా టీవీస్ పై ఈ స్మాల్ లేబుల్ ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా ప్రోడక్ట్ దానిపై ఉన్న లేబుల్ రేటింగ్ ప్రకారంగా లేకపోతే ఆ ప్రోడక్ట్ని బీఈఈ వెబ్సైట్లో పెడుతుంది. మీరు ఏదైనా అప్లయన్స్ కొనే ముందు www.beestarlabel.com సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఆ ప్రోడక్ట్లో ఏదైనా ఫాల్స్ లేబుల్స్ ఉంటే దానిని లిస్ట్లో పెడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని నాలెడ్జ్ మరియు ఫ్యాక్ట్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.